కానీ ఇది మీ డెసిషన్ కాదు కదా, మీ పెళ్లి మీరు చేసుకోవాలనుకున్న పెళ్లిని చేయనివ్వలేదు తల్లిదండ్రులు. ఇఫ్ ఇట్స్ నాట్ డెసిషన్ కాకపోయినా మరి అంతటితో మరి ఆరుగురు ఫ్యామిలీ ఉన్న దాంట్లో ఒకసారి వదిలించుకుంటే వదిలించుకున్నట్టే లెక్క. అది బాధ్యతలు తీరు. పైగా బాగా బతికిన ఫ్యామిలీస్ అవన్నీ, బాగా తిని తిని పాడు చేసిన బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఇవి అంత ఏమీ లేదు, చివరికి ఏం లేదు. అందరూ మేమంతా రావడానికి కారణం అసలు మరి ఆర్థిక పరిస్థితులే కదమ్మా. మా సిస్టర్ వచ్చినా నేను వచ్చినా కూడాను, షేర్డ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. నేను విక్రిస్తుండేదాన్ని, కృష్ణకుమారి సత్రం ఎలా ఉంది అని అడిగేదాన్ని ఎప్పుడైనా. ఇంటి నిండా చుట్టాలు, జనం, సొంత వాళ్ళును. అలాంటి పరిస్థితుల్లో మేమందరం కష్టపడ్డాం. తను కష్టపడింది, నేను కష్టపడ్డాను. కానీ ఇవాళ మేము బంగారం కంచాల్లోనే తిన్నాము, మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాము అని చెప్పడం చాలా తప్పు. కానీ ఇది ఇది నిరంతరంగా మనకే ఉంటుందని ఏనాడు అనుకోలేదు నేను. ఇది ఒకరు ఈ ఆర్ క్లాంప్స్ పోతాయి, ఈ లైమ్ లైట్ పోతుంది, అసలు ఎవరు మనం ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితులు కూడా రావచ్చు అని అనుకున్న స్థితిలోనే నేను చాలా బ్యాలెన్స్డ్గా ఎప్పుడు ఏది ఆపేయాలో అది ఆపేశాను, ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాను. దీన్ని మించి జరిగినవి చాలా ఉన్నాయి లైఫ్లో. ఒక పావర్టీలో బాగా దెబ్బతిన్న రోజుల్లో నాకు ఏదైనా బాగా మంచి చీర కొనుక్కొని కట్టుకోవాలనుకున్నా ఇది దీని మీద తగలబెడితే ఆ పిల్లలకు లేకుండా పోతుంది కదా, వాళ్ళ పుస్తకాలు వాళ్ళ చదువు వాటికి కావాలి. మధ్య మధ్య గ్యాప్స్ వచ్చేసేవి సినిమాలకి, సినిమాలకి మధ్య గ్యాప్లు. దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. ఏదైనా చేయొచ్చేమో, ఇంకేదైనా ఉద్యోగంలోకి వస్తే ఇంకో ఉద్యోగం వెతుక్కోవచ్చు. సినిమాల్లో వేషాలు రాకపోతే మనం మనల్ని వద్దనుకున్నప్పుడు మనం ఎలా, మనం కాదు వద్దనుకోవడం, వాళ్ళే వద్దనుకుంటారు. ఇప్పుడు క్యారెక్టర్ చూసింగ్లో నేను వద్దనుకోవచ్చు, నాకు ఇరవై రోజులు నప్పదండి. నేను యువర్ విల్లింగ్ పూర్తిగా యువర్ విల్లింగ్ టు యాక్ట్ టేకప్ వర్క్ హార్డ్ కానీ అవకాశాలు అప్పుడు కొంత మధ్య చాలా రేర్గా వచ్చేవి నాకు. అంటే నాకు నా మీద ఒక టాక్ ఉండేది, చాలా ఇండివిజువాలిటీ ఎక్కువ అమ్మాయికి. మనం డిక్టేట్ చేయలేము, మనకి మన మాట వినే స్వభావం కాదు. వాడికి అర్థం అయ్యేది కాదు, ఓ పర్ఫెక్షన్ కోసం నేను చేసే పని బాగుండాలి అన్న ఉద్దేశంతో మనం కొన్ని రిమార్క్స్ చేస్తాం, కమెంట్స్ చేస్తాం, ఇది బాగుండదండి అంటే కోపం వచ్చేది. ఒక సందర్భంలో మీరు అడ్డగీతల చీర కట్టుకోలేదు, నిలువు గీతల చీర కట్టుకుంటాను, నా హైట్ తక్కువగా కనిపిస్తుందని వాదించినందుకు ఒకరు మీ మీద కోపం చేసుకున్నారు. కోపం చేసుకున్నారు చేసుకున్నారు అయినా కూడా తర్వాత ద గేవిన్ సరేనే షూటింగ్ అయిపోతుంది, ఆవిడ గెంగావలో తీసుకెళ్ళి అలాంటివి కొనండి అని సర్దుకున్నారు. మాకంటూ ఒక డ్రెస్ మ్యాన్ ఉండేవాడు కాదు, మాకంటూ ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు కాదు. ఊరికే అసిస్టెంట్లని వాళ్ళని వీళ్ళని ఓ పెద్ద ఒక జనాభాని వెనకేసుకొచ్చి మేము ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టిందని కాదు. నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకునేదాన్ని కాదు, మంచిని కూడా ముట్టుకునేదాన్ని కాదు. మీరు నాకు జీతం ఇస్తున్నారు కదండి, అందుకనే ఇది చాలండి నాకు అని చెప్పి నేను ఇంట్లోంచి అన్ని తెచ్చుకునేదాన్ని, పెట్రోల్ కూడా నేనే వేసుకునేదాన్ని నా కార్కి. ఇవాళ అట్లా కాదు కదా, మా రోజుల్లోనే చూసామండి తమాషాలు జరుగుతుండేవి. ఐ మీన్ రిప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఇవాళ ఇలాంటి స్థితికి వచ్చారు. ఇవాళ నేను విన్నది ఏమిటంటే అన్ని పిక్చర్స్ సక్సెస్ అవ్వడం లేదు అంటే మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇట్లా పెరిగిపోతున్నప్పుడు ఎక్కడండి, మా క్యారవాన్స్ ఉండేవా, మేము వ్యాన్లు సొంతగా తెచ్చుకునేవాళ్ళమా, లేదు ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళం అసలు ఆ రోజుల్లో. ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకూడదు, అది కూడా తక్కువైందిలేండి. అలా చేయడం కూడా చిన్న చూపు చూశారు మమ్మల్ని అడ్జస్ట్ అవ్వడం వల్ల. ఒక్కోసారి చెప్పిన క్యారెక్టర్కి తక్కువగా షూటింగ్ చేసి ఇస్తే ఒక్కోసారి వెళ్ళి ఏపీ నాగరాజన్ గారని పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన రైటర్ తమిళంలో, మీరు చెప్పినంత తీయలేదు సార్ నా షార్ట్స్ అవి, శివాజీతో క్యారెక్టర్ నాది, నేను సహన్ డబ్బే తీసుకుంటాను నాకు వద్దని చెప్పి వదిలేసి వచ్చాను సార్. అలా కూడా చేశాను, అలాంటివన్నీ చేసేదాన్ని నేను. అది తప్పు నన్ను గురించి నేను ఆలోచించుకోలేదు, కొంచెం ఆలోచించుకోవాలి. ప్రపంచంలో బ్రతకాలంటే అది అవసరం అంటారు, చాలా అవసరం, చాలా అవసరం. అందుకని ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. నాకు అదొక్కటే బాధ, సినిమాల్లో నేను ఎప్పుడు ఏది పోగొట్టుకున్నాను అనుకోలేదు. కానీ మామూలుగా అది గడ్డి పువ్వు అయినా సరే దాన్ని చూసి ఆనందించే అవకాశం, ఆ నెల వెంక వచ్చినప్పుడు బయట కూర్చొని చూడాలనుకున్నప్పుడు ఇంకేదో వచ్చేది, నేనేదో రిలాక్స్ అవుదాం అనుకునేట ఇంట్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఆ చిన్న 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 ఉంటాయి చూడండి, చాలా సరదాగా మనం ఎంజాయ్ చేసే వస్తువులు, వాటికి దూరం అయిపోయాను నేను. ఆ నైసిటీస్ అన్నీ పోయాయి లైఫ్లో. అయినా సరే కొన్ని మాత్రం వదలలేదులేండి, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. బాగా జుట్టు బాగా పెద్దది ఉండేది, అన్ని పూలు నేనే కట్టి తలలో పెట్టేసుకునేదాన్ని ఎవరికి. ఐ వాజ్ వెరీ సెల్ఫిష్ విత్ ఫ్లవర్స్ అండ్ పర్ఫ్యూమ్స్. అవన్నీ పోయి అలాంటి ఆలోచన ఉండకూడదని ఈ స్టైల్కి వచ్చేసాము మనం ఇప్పుడు. అది సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే కాన్సెప్ట్ ఉందని మీరు నమ్ముతారా? ఆ రోజుల్లో ఎప్పుడూ లేదు, ఇవాళ సంగతి నాకు తెలియదు.
ఆ రోజుల్లో ఎప్పుడు అసలు అంటే చాలా మంది వీలైన వాళ్ళు తప్పించుకుని తిరిగేవారు, అలాంటి పరిస్థితులు రాకుండా వారి దాకా. ఇప్పుడు అన్నీ కౌచ్ మీతనేగా అన్ని ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటాను, నాకు తెలీదు. అంటే ఐ లాస్ట్ టచ్ విత్ ది ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక ఆన్లుక్కర్గా ఏదో చూడడం తప్ప ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోయాయి అంటారా, నాకు అసలు ఐడియా లేదు. ఎందుకంటే బట్ డ్యూరింగ్ దోస్ డేస్ వర్ విమెన్ రెస్పెక్టెడ్ ఇనఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ? అబ్సల్యూట్లీ. ఆ రెస్పెక్ట్ ఇవాళ ఎక్కడుందమ్మా? ఆ రోజులు ఎంత అపోహ ఉండేదంటే సినిమా వాళ్ళు అంటే విలేసేవారు. నిజంగా అది పరిశ్రమ, అది సిన్సారిటీ, వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ ది లేడీ ఆర్టిస్ట్. అసలు ఎంత మర్యాద ఉండేదంటే మనం మన ఏదో మనం ఉద్యోగం చేసుకుని మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న థాటే తప్ప వేరే ఇలాంటి అసలు ఫీలింగ్స్ వచ్చేవి కావు. ఇవాళ ఇట్ ఈస్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ డీల్లోనే వెళ్తున్నది అంతాను. యు గెట్ వన్, బై వన్ ఫ్రీ గెట్ వన్ ఫ్రీ అనేది ఇలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళే ఇమాజిన్ చేసుకొని జతలు కట్టడం ఇవన్నీ కొంచెం అసహ్యంగా కనిపిస్తున్నది. ఈ ఇండస్ట్రీని గౌరవంగా ట్రీట్ చేస్తే ఐ థింక్ ఇట్ కొన్నాళ్ళ పాటు బాగా సర్వైవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే పబ్లిసిటీ బిజినెస్లోకి వెళ్ళిపోయింది ఎక్కువగాను. ఇదివరకు అది లేదమ్మా. ఇప్పుడు చాలామంది విశ్వనాథ్ గారు కానీ బిఎన్ రెడ్డి గారు కానీ సినిమాల్లో చూడండి, వాళ్ళు ప్రొడ్యూసర్లు ఆర్టిస్టులు మీరన్న క్యాస్టింగ్ కౌచ్తో ఎప్పుడు వెళ్ళినట్టు నాకు తెలియదు. అంటే అందరూ ఉంటారని కాదు కానీ దాదాపుగా ఇది ఒక లేదు. ఇప్పుడు మీరు వాడిన పదం ఇప్పటికి వర్తిస్తుంది కానీ ఆ రోజుల్లో లేదమ్మా. దట్ వాస్ టోటలీ బిజినెస్ వర్త్. ఎవరిని అడిగేవాళ్ళు కాదు, ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చొని డిస్కస్ చేసుకునేవారు. వీళ్ళని వేసుకుంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు, వాళ్ళని అలాగే ట్రీట్ చేశారు. రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఏ రోజు కూడా అట్లా ఎవరన్నా వాళ్ళు వెనకబడి వాళ్ళకి అడుగుడు మడుగుతాడు నేను చూడలేదు. పైగా వాళ్ళిద్దరు కూడా అంత డిసిప్లిన్ గ్రేట్ యాక్టర్స్ వాళ్ళు. దే నెవర్ ఎంకరేజ్డ్ ఆల్ దట్. వాళ్ళు బిజినెస్ కింద ట్రీట్ చేశారు. మీరు చూసిన అప్పటి సినిమా పరిశ్రమలో ఎవరు అసభ్యంగా కానీ ప్రవర్తించిన సందర్భాలు అసలు, అంటే పురుషులు ఇంతమంది హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు టెక్నీషియన్స్ ప్రవర్తించిన సందర్భాలు లేరా, లేవా మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా? ఎప్పుడు లేవు, ఎప్పుడు లేవు. బహుశా నేను పెళ్లి చేసుకొని వచ్చానన్న ఇది నా బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసు వాళ్ళకి. చాలా వేరే టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, నాటకాల నుంచి వచ్చిన దాన్ని కాదు, నలుగురితో పరిచయం ఉండి మూవ్ అయ్యి వచ్చిందని కాదు అన్న దాని అది కూడా కారణం అయి ఉండొచ్చు. కానీ జనరల్గా నేను నా ఆబ్జర్వేషన్లో ఆడదానికి ఆ రోజు ఇచ్చిన రెస్పెక్ట్, వాళ్ళు చూసే పద్ధతి, ఆ మర్యాద ఇవాళ పొరపాటుని కూడా లేదు. మన వాళ్ళే అసలు ఎగబడుతూ ఉంటే లేడీస్ సైడ్ నుంచి కూడా తప్పు ఉందమ్మా ఇప్పుడున్న వాళ్ళల్లో. ఇది షో బిజినెస్, నేను తప్పని నేను అనడం లేదు. బట్ దానికి కూడా ఒక యూ షుడ్ హ్యావ్ ఎ డిమార్కేషన్ సమ్వేర్ దట్ యూ డోంట్ లూజ్ యువర్ ఎంటిటీ. నువ్వు ఒక ఆడదానిగా నీకున్న గౌరవం లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్ తప్పు కాదు, వై డూ యూ బ్రింగ్ ఆల్ దిస్ ఇన్ టు డిస్కషన్? ఎందుకు నీకు ఎందుకు అవసరం వచ్చింది? మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒకటే, మాతృత్వం చచ్చిపోయింది ఇవాళ. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండబట్టు, అఫ్కోర్స్ నాకు కూడా పెద్ద ఐ డోంట్ వెరీ మచ్ బిలీవ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. అప్పుడు 15 ఏళ్ళకి పెళ్లి చేశారు కాబట్టి సరిపోయింది కదా. బికాస్ ఆఫ్ యువర్ మ్యారేజ్? అంటే నాట్ ఎట్ ఆల్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బిటర్. నాకేమీ కోపం లేదు, అది జరగాల్సి ఉండేది జరిగింది. వారి వల్ల నాకు ఆ ముగ్గురు పిల్లలు ఈ ప్రపంచంలోకి రావాల్సి ఉంది, వచ్చారు. యాజ్ అ మదర్ నా డ్యూటీ ఏమిటో నేను చేశాను. భార్యగా నేను పెద్దగా గ్రేట్గా నేను ఏదో సాక్రిఫైస్ చేసేసి నేను ఏదో గీతలు గీసేసుకొని సీతాదేవిలాగా బతికానని అబద్ధాలు చెప్పడానికి మాత్రం నాకు ఇష్టం లేదు. ఐ హ్యాడ్ మై ఓన్ ఇడియోసింక్రసీస్, ఐ హ్యాడ్ మై ఓన్ షార్ట్ కమింగ్స్, నా వీక్నెసెస్ నాకు ఉండేవి. ఐ సక్ అప్ టు ఇట్ సమ్ టైమ్స్, ఎస్ ఐ డిడ్.